हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेनु मी मौनिका वेलकम बैक टू अवर चैनल लकी कुक्स फ्रेंड्स इवाल्टि स्पेशल रेसिपी वच्चेसी स्ट्रीट स्टाइल चेसुकुने क्रिस्पी चिकेन फ्राई नी मन इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु चाला सिंपल अंड टेस्टीगा उंटुंदी अंतकन्ना मुंदु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते किंद रेड कलर लो सब्सक्राइब अने ऑप्शन उंटुंदी दानि क्लिक चेसी मन लकी कुक चैनल सब्सक्राइब चेसुकोंडी। मुंदुगा ई चिकेन फ्राई की कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम। मी कावाल्टे किंद डिस्क्रिप्शन बॉक्स लो कूडा इच्चानु चूडंडी। नेनु हाफ किलो बोनलेस चिकेन नी नीटगा क्लीन चेसि पेट्टुकुन्नानु। मीकु कावालंटे बोन उन्न चिकेन अयिना तीसुकोवच्चु बट बोनलेस अयिते चाला बागुंटुंदी फ्राई की। इंदुलोकी 1 स्पून साल्ट नी याड चेसुकोवाली, 1 स्पून रेड चिल्ली पौडर नी याड चेसुकोवाली। स्पाइसी एक्कुव कावालनुकुन्न वाळ्ळु इंको 1 स्पून याड चेसुकोवच्चु। हाफ स्पून पसुपु, 1 स्पून धनिया पौडर, 1 स्पून जीरा पौडर, 1 स्पून गरम मसाला, 1 स्पून अल्लम वेल्लुल्लि पेस्ट, हाफ लेमन कूडा पिंडुकोवाली। ఇలా ఇంగ్రీడియన్స్ అన్ని వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టేలా ఒక 5 టు 10 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోండి। మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా చికెన్ కి బాగా పడతాయి। తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। చూసారు కదా ఇలా మసాలా అన్నిటిని మనం బాగా కలుపుకోవాలి। ఇందులోకి ఒక పెద్ద స్పూన్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి। अलागे ఒక పెద్ద స్పూన్ రైస్ ఫ్లోర్ ను కూడా యాడ్ చేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। మీరు ఎప్పుడైనా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి। అలా తీసుకుంటేనే చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటుంది। మీ దగ్గర కార్న్ ఫ్లోర్ గనుక లేకపోతే మైదాని కూడా యూస్ చేసి అందులోకి రైస్ ఫ్లోర్ ను కూడా కలుపుకోవచ్చు। ఇలా కలుపుకోవాలి। చూసారు కదా కొంచెం ఈ పిండిని టైట్ గా ఉంది కాబట్టి ఇందులోకి 2 నుంచి 3 స్పూన్ల వాటర్ ని యాడ్ చేసుకోండి। మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు ఎందుకంటే మనం కలుపుకున్న పిండి అనేది చికెన్ కి బాగా కలవాలని చెప్పి నేను వాటర్ ని యాడ్ చేస్తున్నాను। మీకు అవసరమైతేనే వాటర్ ని యాడ్ చేసుకోండి లేకపోతే యాడ్ చేసుకోవద్దు। ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలండి అంతేగానే లూజ్ గా అయితే ఉండకూడదు ఎందుకంటే మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తే గనుక మనం పట్టించిన మసాలా అనేవి ఆయిల్ లోకి విడిపోకుండా చికెన్ కి పట్టి ఉండేలాగా మనం మారినేట్ చేసుకోవాలి। ఇలా మసాలా అన్నిటిని వేసి చికెన్ కి బాగా పట్టించిన తర్వాత అట్లీస్ట్ 1 అవర్ పాటు మారినేట్ చేసుకోండి। మీకు కుదిరితే అంతకన్నా ఎక్కువ టైం అయినా మారినేట్ చేసుకోవచ్చు। चिकेन ने 1 अवर पाटू मैरिनेट चेसुकुन्न तर्वात स्टव आन चेसी अंदुलो डीप फ्राई सरिपड़ा आयिल वेसुकोनी आयिल हीट अयिन तर्वात आयिल नी लो फ्लेम की अड्जस्ट चेसुकोनी ई चिकेन पीसेस नी 1 by 1 याड चेसुकोवाली। मीरु मुंदुगा अयिते मीडियम फ्लेम लो पेट्टी चिकेन पीसेस नी याड चेयोद्दु एंदुकंटे ईवन गा फ्राई अव काबट्टी लो फ्लेम लो पेट्टुकोनी चिकेन पीसेस अन्नितिनी 1 by 1 नूनेलोकि सरिपड़ा याड चेसुकोवाली। ఇలా చికెన్ పీసెస్ అన్నిటిని వేసిన తర్వాత మంటని మీడియం టు లో కి అడ్జస్ట్ చేసుకుంటూ మీ చికెన్ ఫ్రై చేసుకోవాలి। మీరు ఎప్పుడైనా సరే చికెన్ వేసిన వెంటనే టర్న్ చేయమాకండి। 2-3 మినిట్స్ ఆగిన తర్వాత టర్న్ చేయండి। చూసారు కదా నేను చికెన్ పీసెస్ ని ఆయిల్ లో వేసిన తర్వాత నేను పట్టించిన మసాలా అనేవి ఎటువంటిది రిమూవ్ అయ్యకుండా కరెక్ట్ గా పీసెస్ కు పట్టాయి। మీరు కూడా ఇలాగా ట్రై చేయండి। ఈ చికెన్ పీసెస్ ఫ్రై అవడానికి 10 టు 12 మినిట్స్ పడుతుంది। వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో టిష్యూ పేపర్ తీసుకొని అందులోకి వేసుకోండి। ఇలా వేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అనేది ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది। ఇలాగే మిగిలిన వాటిని కూడా నేను ఫ్రై చేసుకున్నాను। తర్వాత నేను దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాను। చూసారు కదా ఫ్రెండ్స్ స్ట్రీట్ స్టైల్ లో చేసుకునే క్రిస్పీ చికెన్ ఫ్రైని మన ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది।
చికెన్ ని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళు ఇలాంటి డిషెస్ ని ట్రై చేయండి మీకు డెఫినెట్ గా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మన లక్కీ కుక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల ఫర్దర్ గా పెట్టబోయే వీడియోస్ గురించి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది థాంక్యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ది వీడియో